నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఫోకస్. నిన్న మొన్నటి వరకు ఆ ఊరి పేరు ఎవరికీ తెలియదు, కానీ ఆ ఊరిలో జరిగిన ఓ హత్య గురించి ఆరా తీస్తే 3 హత్యలు వెలుగులోకి రావడంతో ఆ ఊరి గురించే అంతా చర్చ. నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు కదిలేది లేదంటూ ఆమరణ దీక్షకు దిగింది ఆ ఊరు. అదే హజీపూర్. శ్రీనివాసరెడ్డి కర్కశత్వానికి సమిధిగా మారింది. అసలు నిందితుడు శ్రీనివాసరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? హత్య జరిగిన ప్రదేశం, ఆ నిర్మానుష్య దారులు, మద్దతు తెలిపేందుకు క్యూ కడుతున్న నేతలు, ప్రస్తుతం హజీపూర్ పరిస్థితులపై ప్రైమ్ నైన్ స్పెషల్ డ్రైవ్. అతడు నరరూప రాక్షసుడు, మానవ మృగం. అతడే మర్రి శ్రీనివాసరెడ్డి అలియాస్ నిందితుడు. ముగ్గురు చిన్నారుల జీవితాలను అన్యాయం చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చాడు. దారుణంగా చంపి అతనికి సంబంధించిన బావిలోనే పడేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రావణి కేసు మిస్టరీ అనంతరం అతని అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. అసలు ఎందుకు అతనికి ఇలాంటి ఆలోచన వచ్చింది? ప్రస్తుతమైతే గ్రామస్తులు ఏమంటున్నారు? అతనికి ఏం డిమాండ్లు తీసుకోవాలనుకుంటున్నారు? అతను ప్రస్తుతం ఎక్కడున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజీపూర్కు అతి తక్కువ బస్సుల సౌకర్యం ఉండడంతో ఆ ఊరికి వచ్చి వెళ్లే వాళ్ళు బైక్ లిఫ్ట్లపై ఆధారపడతారు. ఇదే అదనుగా తీసుకున్న శ్రీనివాస్ లిఫ్ట్ అడిగే అమ్మాయిలను ట్రాప్ చేసి బలి తీసుకున్నాడు. మామూలు సమయాల్లో ఆ రూట్లో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి గల హజీపూర్ రోడ్లపై మా ప్రతినిధి ఉజ్జయిని మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం హాజీపూర్కి, అదేవిధంగా బొమ్మల రామారాంకి మధ్యలో ఉన్నాము. ఒకసారి గనక ఈ రోడ్డు పరిశీలించినట్టయితే ఈ హాజీపూర్ నుండి బొమ్మల రామారాంకి ప్రతి ఒక్కరు కూడా వెళ్లాల్సిందే. ఎందుకంటే జీవనోపాధి చేసుకోవడానికి, అదేవిధంగా కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళడానికి హాజీపూర్ వాసులంతా కూడా బొమ్మల రామారానికి కంపల్సరీ వెళ్లాల్సిందే. ఒక్కసారి రోడ్డు చూసినట్టయితే ఎనీ టైం ఇదే విధంగా ఖాళీగా ఉండటం, అదే ఒకటి. ఇక్కడ అసలు వెళ్ళడానికి ఎటువంటి ఫెసిలిటీ అంటే ఆర్టీసీ బస్సు కానీ ఇతర పెద్ద వాహనాలు ఏమీ లేకపోవడంతో చాలామంది లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే ఆసరాగా భావించిన శ్రీనివాసరెడ్డి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఈ ప్రాంతంలో స్కూళ్ళకి వెళ్తుంటారో వారిని ట్రాప్ చేసి దింపుతా అని చెప్పి ఇదే రూట్లో తీసుకొని వెళ్ళేవాడు. తీసుకొని వెళ్ళి తనకు సంబంధించిన ఇదే బావిలో ట్రాప్ చేసి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని స్కూల్కి వెళ్తా, స్కూల్కి ఫ్రీగా తీసుకెళ్తాను అని చెప్పి ఇదే హైవేలో తీసుకెళ్ళి మభ్యపెట్టి ఇక్కడ ఇదే స్పాట్లో వాళ్ళని దింపి అక్కడ లోపల ఉన్న చెరువులోకి, అదేవిధంగా బావిలోకి తీసుకువెళ్ళి రేప్ చేసి చంపి అనంతరం ఆ బావిలో పూడ్చిపెడతాడని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ట్రాప్ చేసిన అమ్మాయిలను అత్యాచారం చేసిన అనంతరం చంపి తన పొలంలో బావిలో పూడ్చేవాడు. శ్రీనివాసరెడ్డి పొలంలోని బావిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. సంచలనం సృష్టించిన బొమ్మల రామారాం మండలం హాజీపూర్ శ్రావణి హత్య కేసులో మెయిన్ ప్రధాన నిందితుడైన శ్రీనివాసరెడ్డి అరచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేవలం ఒక శ్రావణి అనే అమ్మాయినే కాదు, అనంతరం ఈ శ్రావణి హత్య అనంతరం ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో ఈ ఒక్క అమ్మాయే కాకుండా మనీష, అదేవిధంగా కల్పన, ఈ ఇద్దరు అమ్మాయిలను కూడా అన్యాయంగా, ముగ్గురు చిన్నారులను కూడా పొట్టన పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా ప్రస్తుతం అయితే మనం హజీపూర్కి, అదేవిధంగా బొమ్మల రామారాంకి మధ్యలో ఉన్న శ్రీనివాసరెడ్డికి సంబంధించిన బావి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం అయితే స్పాట్ చూస్తున్నాము. ఎప్పుడు అంటే ఈ హత్య జరగడానికి ముందు కావచ్చు, శ్రావణి హత్య జరిగిన అనంతరం కావచ్చు, స్పాట్ అంతా నిండుగా ఉండేది. ఆందోళన వ్యక్తం చేసేవారు జనాలు, దాదాపు ఈ హజీపూర్ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడే ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 200 మంది పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. అలాంటి ప్రాంతం అంతా ఈరోజు నిర్మానుషంగా మారింది. ప్రస్తుతం అయితే శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పొలంలోనే ఉన్నాము. దాదాపు 2 శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పొలం ఇది. మెయిన్గా ఇదే ఊరికి సంబంధించిన శ్రీనివాసరెడ్డి ఎవరికి అనుమానం రాకుండా పిల్లలని మచ్చిగ చేసుకొని పిల్లలని దింపుతాను అని చెప్పి దాదాపు 3 పిల్లల్ని, అంటే ఫస్ట్గా మైసిరెడ్డి పల్లికి చెందిన కల్పనని, 6వ తరగతి చదువుతున్న కల్పనని 5 క్రితం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సేమ్ నేను డ్రాప్ చేస్తాను, ఈ ఊరికి ఆ ఊరికి చాలా డిస్టెన్స్ ఉంటుంది, నువ్వు చిన్న పిల్లవి కాబట్టి నడవలేవు అని చెప్పి ఆమెను ఇక్కడే ట్రాప్ చేసి ప్రస్తుతం మనం ఏదైతే బావి చూస్తున్నామో అదే బావిలో చంపి గోన సంచిలో వేసి పూడ్చివేయడం జరిగింది. అదేవిధంగా 2 క్రితం ఇంటర్ చదువుతున్న మనీష అనే అమ్మాయిని కూడా సేమ్ ఇదే తరహాలో ట్రాప్ చేసి డ్రాప్ చేస్తానని చెప్పి ఆమెను కూడా చంపి సేమ్ ఇదే బావిలో చేయడం జరిగింది. రీసెంట్గా శ్రావణి కూడా
స్కూల్కి వెళ్ళొస్తాను, బొమ్మల రామారంలో ఉన్న తన స్కూల్కి స్పెషల్ క్లాసులు ఉన్నాయని చదువుకోవడానికి వెళ్తున్న అమ్మాయి స్పెషల్ క్లాస్కి వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న నేపథ్యంలో, ఒంటరిగా వెళ్తున్న నేపథ్యంలో అదును చూసి కరెక్ట్ టైంకి బైక్ మీద నేను డ్రాప్ చేస్తాను అని చెప్పడంతో, శ్రావణి మన ఊరి వాడే కదా, మన ఊరి అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తి కదా అని నమ్మి బండి ఎక్కింది. బండి ఎక్కిన కొద్దిసేపటికే తనకు సంబంధించిన ఇదే పొలానికి తీసుకువచ్చి ఆమెని అమాయకరాలని చేసి నమ్మించి హత్య చేసి ఇదో బావిలో వేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బంధువులు వెతికే సమయంలో ఆ బంధువుల మధ్యలోనే శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి కూడా వెతుకుతున్నట్టు ట్రై చేశాడు, బంధువులతో కలిసే తిరిగాడు. ఆ బంధువులు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన బావి దగ్గరికి వచ్చినప్పుడు బంధువులను కూడా ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. శ్రావణి ఇక్కడికి ఎందుకు వస్తుంది, నా బావి దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పి వేరే ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఇప్పటికే ఆ పోలీసు ఎవరైతే చర్యలు తీసుకోలేదో ఆ బొమ్మల రామారానికి సంబంధించిన ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అనంతరం ఆ బంధువులే శ్రావణిని వెతికారు. శ్రావణి ఈ బావిలో ఉందని తెలిసి ఈ బావిని పరిశీలించి బావిలో నుంచి బయటకు తీశారు. దీంతో ఈ కేసు కాస్త ఒక మిస్టరీగా మారింది. ఆ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బొమ్మల రామారంలో ఉన్న కేసు కాస్త రాచకొండ కమిషనరేట్కి వెళ్ళింది. స్వయంగా సిపి మహేష్ భగవతే ఇందులోకి పాల్గొనడం జరిగింది. ఈ కేసు అంతా కూడా తానే స్వయంగా టేకాఫ్ చేయడం జరిగింది. దాదాపు 2 నెలల క్రితం డిగ్రీలో చదువుకుంటున్న మనిషిని కూడా ఇదే తరహాలో చంపేశాడు. అదేవిధంగా రీసెంట్గా 10th చదువుతున్న శ్రావణిని కూడా ఇదే తరహాలో చంపేశాడు. ప్రస్తుతం అయితే నా మొత్తం ఈ అజీపూర్ వాతావరణం అంతా కూడా అట్టడుకుపోతుంది. మెయిన్గా ఇప్పటికే శ్రీనివాసరెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మే 1వ తేదీన ఇప్పటికే అజీపూర్ నగర గ్రామవాసులందరూ కూడా అతని ఇంటిపై దాడి చేశారు. ప్రస్తుతం అయితే తన తల్లి తండ్రి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా కస్టడీలోనే ఉన్నారు. మెయిన్గా ఇప్పటికే SOT పోలీసులు కోర్టులో పర్మిషన్ తీసుకొని శ్రీనివాసరెడ్డిని 10 రోజులు విచారించడం జరిగింది. విచారణలో భాగంగానే పూర్తి వివరాలు జరిపాడు. అనంతరం సిట్టు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కానీ సిట్టు పోలీసులకు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పలేదు, నోరు కూడా మెదుపలేదు. ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఒక్కొక్కరు వస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులైనా ఇంకా ఎవరైతే గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో ఉన్నవారు మాత్రం నమ్మలేకపోతున్నారు. తన గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇంతలా చేస్తున్నాడా, ఇంత దారుణానికి పాల్పడ్డాడా అని నమ్మలేకపోతున్నారు. పేరెంట్స్ అయితే ఇప్పటికైతే నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ప్రతి ఒక్కరు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతనికి నరి రోడ్డు పైన ఉరేయాలి. అదేవిధంగా ఏవైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కొంతమంది 50 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన మధ్యలో తిరిగే వ్యక్తి, తనతోనే తమతోనే ఉండే వ్యక్తి ఈరోజు ఇంత ఘాతకానికి పాల్పడ్డాడా అని నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే అతని స్థలం చూస్తే దాదాపు 2 ఎకరాలు పైగానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే స్థలం అమ్మి మరి తమకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు ఒకటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఫోకస్. శ్రీనివాసరెడ్డి కుటుంబం హజీపూర్లో ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్న కుటుంబంగానే చెప్పొచ్చు. ఘటన జరిగిన తర్వాత శ్రీనివాస్ ఇంటి మీద గ్రామస్తులు దాడి చేసి ఇంటిని చిన్నాభిన్నం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిని గుర్తుపట్టలేని విధంగా మారిన వైనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ప్రస్తుతం బొమ్మల రామారం మండలం హజీపూర్ గ్రామంలోకి వచ్చేసాము. ఎప్పుడూ కూడా ఈ గ్రామం అంతా ప్రజలతో కిటకిటలాడి ఎంతో ఆనందంగా ఉండేది. కానీ ఈ గ్రామంలో జరిగిన మనీషా అదేవిధంగా శ్రావణిల సంఘటన తర్వాత గ్రామంలో ఏ ఒక్కరు కూడా బయటికి రావడానికి రెడీగా లేరు. ప్రతి ఒక్కరిలోనూ గుండెలో దడ మొదలైంది. మళ్ళీ తమ పిల్లలు కూడా బయటికి వస్తే శ్రీనివాసరెడ్డి లాంటి వాడు ఇంకొకడు ఎక్కడ పుట్టుకొస్తాడో, మళ్ళీ వాళ్ళ జీవితాలను ఎక్కడ ఆగం చేస్తాడనో భయంతో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇంటికి వచ్చాము. ఒకసారి ఇంటిని గనక పరిశీలించినట్టయితే శ్రీనివాస్ రెడ్డి మీద ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదే గ్రామంకి చెందిన శ్రీనివాసరెడ్డికి మెయిన్గా ఈ గ్రామంలో 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఈ ఇల్లు అయితే ఇది కొత్తగా కట్టిన ఇల్లు. అదేవిధంగా దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పాత గుడిసె అన్నమాట. ఈ 2 ఇళ్ళు కూడా తనకు సంబంధించిన ఇల్లులే. ఇంటిని ఎక్కడంటే అక్కడ చెల్లా చెదురు చేయడం జరిగింది. ఇంటిని పూర్తిగా
దగ్నం చేయడం జరిగింది. అదే కేవలం కాల పెట్టడమే కాకుండా ఎక్కడి అంటే అక్కడ తగల పెట్టడం, అదేవిధంగా పగల కొట్టడం కూడా చేశారు. ఇంత మంచి ఫ్యామిలీ ఉండి, ఇంత మంచి కొడుకు ఉండి, చిన్నప్పటి నుండే ఈ బానిసకు అంటే ఈ గంజాయి బానిసకు అలవాటు పడి, దొంగతనాలకు అలవాటు పడి, అమ్మాయిలని వల వేసి అమ్మాయిలని రేప్ చేయడం ఒక హాబీగా చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు శ్రీనివాస్ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో 5 సంవత్సరాల క్రితం మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పనను కూడా, అంటే 6వ తరగతి చదువుతున్న కల్పనను కూడా సేమ్ ఇదే విధంగా ట్రాప్ చేసి తన బావిలో హతమార్చి అనంతరం రేప్ చేసి బావిలో పూడ్చిపెట్టడం జరిగింది. అనంతరం 2 నెలల క్రితం డిగ్రీ చదివే మనీష అనే అమ్మాయిని కూడా ఇదే తరహాలో ట్రాప్ చేసి హతమార్చడం జరిగింది. రీసెంట్గా శ్రావణి అనే అమ్మాయిని కూడా, 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని మభ్యపెట్టి ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పి తనని కూడా అలాగే హతమార్చడం జరిగింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, శ్రీనివాస్ రెడ్డి పైన ఎప్పటి నుండో అనుమానాలు ఉన్నాయి. ఈ ఊర్లో దాదాపు 200 మంది ఉంటే ఆ మందిలో కేవలం ఇలాంటి అలవాట్లు, ఇలాంటి దొంగతనాలు అన్నీ శ్రీనివాస్ రెడ్డికే ఉన్నాయి కాబట్టి మొట్టమొదటగా తననే అనుమానించాము. ఈరోజు ఇదివరకు మైసిరెడ్డి పల్లిలో ఒక అమ్మాయి పైన ఇలాగే బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఈ గ్రామానికి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. ఇదే కక్ష పెంచుకున్నాడు. అనంతరం ఈ కక్షను ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన అమ్మాయిలను ఎలాగైనా వల వేసి హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. అనంతరమే అంటే పెద్ద పెద్ద పిల్లల్ని ఎంచుకుంటే కేసు పెద్దగా అవుతుందని, చిన్న చిన్న పిల్లల్ని అంటే దాదాపు ఒక 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు, మెయిన్గా కల్పన చూసుకుంటే 11 సంవత్సరాలు, అదేవిధంగా మనీష చూసుకుంటే 18, అదేవిధంగా ఈ శ్రావణి చూసుకుంటే 14. వీళ్ళందరూ కూడా మైనర్ బాలికలే. ప్రతి ఒక్కరిని ట్రాప్ చేయడం, ఖాళీగా ఉన్న రోడ్లు చూసుకోవడం, అనంతరం వారిని మభ్యపెట్టి తీసుకొచ్చి ఇలా అరాచకానికి పాల్పడడం చేశారు. ప్రస్తుతం అయితే ఇల్లు చూస్తున్నాము, తల్లిదండ్రులు అందరూ కూడా పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ పరారీలో ఉన్న ఈ శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులను కూడా కస్టడీలో ఉంచడం జరిగింది. ఈ గ్రామంలో, హజీపూర్ గ్రామంలో ఎప్పుడు కలకలలాడే వ్యక్తులు ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు మాత్రం బొమ్మల రామారంలో ఒక దగ్గర నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. హజీపూర్ గ్రామస్తులకు రాజకీయ మద్దతు పెరుగుతోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆమరణ దీక్ష చేపట్టిన వారిని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి ఉజ్జయిని ఫేస్ టు ఫేస్. బొమ్మల రామారంలో ఇంకా ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతుంది. అయితే ఈ శ్రావణి హత్య జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించటం లేదు అని ఇప్పటికే ఈ గ్రామవాసులు, అదేవిధంగా ఈ మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఈ ధర్నాలో పాల్గొనడానికి వచ్చాడు. అదేవిధంగా డిమాండ్లను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హనుమంతరావు గారు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఇన్ని రోజుల తర్వాత మీరు వచ్చారు ఇక్కడికి, ప్రభుత్వం రాలేదు, ప్రతిపక్షాల తరపున ఈరోజు మీరు వచ్చారు. మెయిన్గా ఈరోజు చూసాము 3 మైనర్ బాలికలను, ఒక కామపిశాచి అని చెప్పాలి, ఒక కామపిశాచి 3 అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తికి మెయిన్గా ఎలాంటి శిక్ష వేయాలంటారు ఈరోజు? ఎలాంటి శిక్ష అంటే మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇలాంటి ఆలోచన కలగొద్దు అంటే సీరియస్ యాక్షన్ అంటే ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేసినకో ఇక వేరే మనకి ఆలోచన కూడా రాదు. ఇవాళ రేపు ఏమవుతుంది, నయీం ఉన్నాడు గ్యాంగ్స్టర్, వాడు స్టార్టింగ్లోనే చేసిన తప్పులకే సరియైన శిక్ష పడి వాడిని ఏది యాక్షన్ తీసుకుంటే వాడు ఇన్ని సంఘటనలు చేయకపోతుండే, కోట్ల రూపాయలు సంపాదించకపోతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త ఆనవాయితీ అయింది. ఎవడైతే ఒక రౌడీజం చేస్తాడనుకో వానికి విట్నెస్ దొరకడానికి కష్టమవుతుంది. కోర్టు ఏం చూస్తుంది, ఓన్లీ విట్నెస్ మీదనే డిపెండ్ అవుతుంది కోర్టు. వాడు బయటకు వచ్చిన తర్వాత డాన్గా తయారవుతుంది. కనుక వాడు డాన్గా తయారు కావద్దంటే మహేష్ భగత్ కమిషనర్ ఎన్కౌంటర్ చేయాలనేదే నా పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే చనిపోయిన కుటుంబాలకు ఇప్పుడే మా సోషల్ లీడర్ ఏం పేరమ్మా, శ్వేత రేఖ, సినిమా యాక్టర్ రేఖ కాదు రేఖ, మహిళా సంఘాలు కూడా వస్తున్నాయి. నేను అనేది మహిళా సంఘాలు వచ్చినాయి, అందరూ వచ్చిండ్రు, కానీ రాజకీయంగా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రాలేదంటే అది బాధ. అసలు ఎవరు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం ఎందుకు స్పందించాలి అంటే ప్రజలు మీకు ఓటు వేశారు, నిన్ను గెలిపించారు, నీ మీద నమ్మకంతో
మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతంలో న్యాయం జరుగుతుందని కోటేశారు. న్యాయం చేసేవాడే రాకపోతే హనుమంతరావు రాని, రేఖ రాని, ఎంతమంది వచ్చినా ప్రభుత్వం స్పందించలేదంటే అహంకారం పెరిగింది. రెండోసారి గెలిచాడు కదండి, అందుగురించి అహంకారం పెరిగింది. నా ఉద్దేశంలో కమిషనర్ అటువంటి వ్యక్తి 25,000 ఇచ్చిపోయాడు. ఈ ప్రభుత్వం ఒక్క పైసా ఇప్పటి వరకు కూడా ఇయ్యలే, ఇయ్యక మీదికెళ్ళి ఎవడు వస్తలేడంటే. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ అవకతవకల విషయం జరిగింది, అది మరవక ముందే మళ్ళీ ఇలాంటి పెద్ద సంఘటన జరిగింది, అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదని ఇప్పుడే మీరు చెప్పారు, అదేవిధంగా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, మానవత్వం లేదు. అధికారం నెత్తి మీద ఎక్కింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చే ఈ 2 ఇయర్స్ లోపల ప్రభుత్వం పడిపోతుంది. వీళ్ళకున్నటువంటి ఏదైతే బాధ వేరికైతే వాళ్ళు అన్యాయం జరిగిపోయిందని ఆ బాధ తప్పనిసరిగా తెలంగాణలో ఉసురు అంటారు, ఉసురు. ఈ ఉసురు పుట్టి 2 ఏళ్లలో ఈయన ప్రభుత్వం పడిపోతుంది. అప్పటి వరకు నాకు తొందరగా చేసేస్తే వాడిని ఎన్కౌంటర్ చేయకపోతే మాత్రం వాడు మళ్ళీ గ్రామానికి వచ్చి మళ్ళీ ఇంకెన్నో అగత్యాలు చేస్తాడు. ప్రజలు భయభ్రాంతి, ఇప్పటి కూడా ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. పోలీసియాలు ఉంటారు, వెళ్ళిపోతారు. ఎవడు విట్నెస్ ఇస్తాడు వానికి? విట్నెస్ ఇచ్చే దమ్మున్నదా ఇక్కడ గ్రామంలో? వాడు మర్డరరు కనుక అటువంటి వాడిని నామరూపాలు లేకుండా చేయాలంటే ఎన్కౌంటర్ చేసేస్తే పీడ పోతుంది. ప్రస్తుతం గ్రామస్తులు కూడా అంటున్నారు రేపు మాపు పాఠశాలలు కూడా ప్రారంభం అవుతాయి, మిగతా విద్యార్థులు కూడా బయటకు వస్తారు. ఇలాంటి శ్రీనివాస్ ఇంకొకటి పుట్టుకొస్తాడు అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చూడు, ప్రజలకున్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. స్కూల్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ పిల్లలు రోడ్ల మీద నడుస్తారు, మళ్ళీ ఎవరినన్నా తీసుకుపోయి వీడు రేప్ చేస్తాడనే భయం ఉంటుంది. ప్రభుత్వానికి ముందు ఆలోచన లేదు, వెనక ఆలోచన లేదు, కేవలం అహంకారం. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలలో డబ్బులు వంచడం గెలవడం తప్పితే ప్రభుత్వానికి తీర్థయాత్రలకు సమయం ఉన్నది. భార్యాభర్తలతో ప్రజలకి ఇమేజ్ ఏమిస్తుండే, నేను ఫెడరల్ గురించి పోతున్నాను, అని ఫెడరల్ అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజల పక్షాన ఉంటేనన్నా రేపు ఏదన్నా నీకు సహకారం దొక్కుతుంది తప్పితే ప్రజల పక్షాన్ని ఇడిచిపెట్టి గాలికి తిరిగితే ప్రజలు నీకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా ఆలోచన చేసి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వారిని కాపాడండి, వాడిని ఎన్కౌంటర్ చేయాలనేదే మా ఉద్దేశం. అయితే గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి హనుమంతరావు గారు ఒకటే చెప్తున్నారు, అయితే ప్రతి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియాతో పాటు ఎవరైతే నిందితుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడో అతన్ని అందరి ముందు ఎన్కౌంటర్ అయినా చేయాలి, లేకపోతే నడి రోడ్డుమైన ఉరిశిక్ష తీయాలని చెప్తున్నారు. ఇది నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఎలాంటి శిక్ష వేయకపోవడం పట్ల హజీపూర్ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులతో మా ప్రతినిధి ఉజ్జయిని ఫేస్ టు ఫేస్. తెలంగాణలో సంచలనం సృష్టించిన శ్రావణి హత్య కేసులో నిందితుడైన శ్రీనివాసరెడ్డిని అరచకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. 3 చిన్నారులను పొట్టన పెట్టుకున్నాడు, ఒక కామాంధ్రులుగా మారి మానవ మృగమై 3 చిన్నారులను బలిగొన్నాడు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే హజీపూర్ గ్రామస్తులు ఉన్నారో గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఇంటికి వెళ్లారు, అతని ఇంటిని కూడా దగ్నం చేసే పరిస్థితి ప్రస్తుతమైతే చూశాము. ఈరోజు అంత చిన్న మైనర్ 3 బాలికలను ఎలా అలా పొట్టన పెట్టుకోవడం, ఎలా అలా పొట్టన పెట్టుకున్నాడు, ఎలా హతమార్చాడు అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతమైతే బొమ్మల రామారం మండలంలో 2వ రోజుకి వీళ్ళ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ప్రస్తుతమైతే చూస్తున్నాము ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ కేవలం ఈ అజీపూర్ గ్రామానికి సంబంధించిన వాసులే కాదు, మెయిన్గా ఈ బొమ్మల రామారం మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి, మైసిరెడ్డిపల్లి కావచ్చు, అజీపూర్ కావచ్చు, ప్రతి గ్రామంలో మహిళలు అదేవిధంగా పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ 3 బాలికలకు అన్యాయం అంటే పేరెంట్స్కి న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటాము. అది ఎన్ని రోజులైనా కానీ ఆమరణ దీక్షను చేస్తాము. అదేవిధంగా అతనిని ఎవరైతే నిందితుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడో అతనిని శిక్షించే వరకు కూడా ఇలాగే దీక్ష చేపడతామని కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతమైతే ఈ శ్రావణి, అదేవిధంగా మనీష, అదేవిధంగా కల్పన పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వారు కూడా దీక్షలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతమైతే శ్రావణి తండ్రి ఇక్కడే ఉన్నాడు. చెప్పండి సార్, అసలు స్కూల్ కంటూ వెళ్ళింది, రిటర్న్ ఇంటికి రాలేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు, చివరికి మీరే గుర్తుపట్టారు, అసలు ఇంత నిర్దాక్షంగా ఒక అమ్మాయిని అలా దారుణంగా హత్య చేశాడు, మెయిన్గా మీ డిమాండ్స్ ఏంటి? అదేవిధంగా శ్రీనివాసరెడ్డికి ఎలాంటి శిక్ష వేయాలని ఈరోజు మీరు కోరుతున్నారు? రిమాండ్లోకి తీసుకెళ్ళారు మేడం, ఇంతవరకు అసలు ఏం చేస్తున్నారు ఏమిది అనేది లేదు.
వాడిని ఇన్ని రోజులు కాపాడేందుకు, వాడిని బల్లి పశువులకు మేపడేందుకు వాడిని మేపే అవసరం లేదు. గవర్నమెంట్కి వాడిని భూమి మీద ఉంచే అవసరం లేదు. ఎంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి కోర్టు ద్వారా పబ్లిక్లో షూట్ చేస్తారా లేదంటే ఉరి తీస్తారా? ఈ డిమాండ్ మాకు అయితే కంపల్సరీ. ఈ ఇంకా 10 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఏ పాపలు స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అందుకోసం దానికోసం మేము ఏ రోజు ఆ ప్రభుత్వం వచ్చి మేము ఈరోజు అతను చంపేస్తామని మాకు హామీ ఇచ్చేంత వరకు మేము దీక్ష మానేది లేదు, విరమించుకునేది లేదు. ఇప్పటికే గ్రామానికి వెళ్ళాము, గ్రామం అంతా పరిశీలించాము. ఎప్పుడు కూడా హజీపూర్ అంటే ఎంతో మంచిగా ఉండేది, ప్రజలందరూ బయట ఉండేరు. కానీ ఇలాంటి ఒక సంఘటనతో ఈరోజు ఏ ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితి. అసలు ఎలా ఉండేవాడు శ్రీనివాస్, అంటే శ్రీనివాస్ రెడ్డి అందరి మధ్యలో మామూలుగా ఉండేవాడు, అసలు ఎలా పరిచయం మెయిన్గా? ఆడు ఎవడూ తెలియదు, అసలు ఎక్కడుంటాడో ఎక్కడ పోతాడో, అసలు దొంగ ఎటు పోతాడో కూడా తెలియదు. దాని గురించి కూడా ఊళ్ళో ఏ ఒక్కరు కూడా తెలియదు దాని డీటెయిల్స్. ఈరోజు కేవలం ఇక్కడ ఈ గ్రామస్తులే కాకుండా మహిళా సంఘాలు సైతం, అంటే కేవలం గ్రామానికే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఈ ఇన్సిడెంట్ని ఒక పైకి తేవాలి, ఈ ఇన్సిడెంట్ను ఎలాగైనా న్యాయం చేయాలని మహిళా సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. అంత దూరం నుండి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి మహిళా సంఘాలు కూడా ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్నారు. చెప్పండి, మెయిన్గా అంత దూరం నుండి ఈరోజు చూసాము 3 మైనర్ బాలికలకు ఇంత అన్యాయం జరిగింది, ఇలాంటి ఇన్సిడెంట్ యాదాద్రి జిల్లాలో మొట్టమొదటిసారి అని చెప్పాలి. అసలు ఎందుకు, ఏం నిర్లక్ష్యం అంటారు, అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఒక కామాంధుడిలాగా మారి? చాతగాని వ్యవస్థలో సిగ్గులేని స్వాతంత్ర్యం. ఇవాళ మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడులు వేధింపులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగానికి విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన మహోన్నత భారత రాజ్యాంగం రూపుదాల్చిన తర్వాత కూడా, అంటే ప్రతి సామాజిక వర్గం ముఖ్యంగా మహిళలు ఇవాళ కొంగుబట్టి, వెనకాల నా మహిళలందరూ ఉన్నారు, వాళ్ళంతా కొంగుబట్టి మాకు న్యాయం కావాలనే దుస్థితికి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆటవిక రాజ్యం నడుస్తుంది. అమానంగా, అమానవీయంగా, అమానుషంగా శ్రీనివాసరెడ్డి ప్రవర్తించినప్పుడు వాడిని కోర్టుల చుట్టూ తిప్పుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, 100 మంది పోలీసులు సెక్యూరిటీని వాడిగా పెట్టి, అంటే వాళ్ళ డిమాండ్స్ నాకు అక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. వాడిని వాళ్ళ ఆవేశం అనుకోవచ్చు, ఆవేదన అనుకోవచ్చు, ఆక్రోశం అనుకోవచ్చు, ఏదైనా కానీ మా విలేజ్కి తీసుకొచ్చి ఉరి తీయాలని చెప్తున్నారు. కనీసం ఈ గ్రామానికి ఇంతవరకు మంత్రి వచ్చిన పరిస్థితి లేదు. నేనేమంటున్నానంటే మీరు ప్రజల కోసం వాళ్ళ ఓట్ల చేత వాళ్ళు ఎన్నుకోబడి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఒక ఆపన్న హస్తం మీరు ఇవ్వలేకపోతే ప్రజలకు మీ ప్రభుత్వాలు అవసరం లేదు, మీరు అవసరం లేదు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగినప్పుడు అసలు మీ అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఈ నిరాహార దీక్షకు మేము ఎంతవరకైనా ఉంటామని చెప్పచ్చు. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగి దాదాపు 20 రోజులు వస్తుంది. మీరే చెప్తున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు, ఏ ఒక్క నాయకుడు కూడా రాలేదని చెప్తున్నారు. ఎందుకు ఇలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి అతను అందరూ 3 హత్యలు అంటున్నారు, 3 కాదు, అతను చేసిన 4 హత్యలు, కర్నూలుతో పాటు 4 హత్యలు. మరి ఆయనని ఇంకా ఇటునే ఉరిదీయకపోతే మళ్ళీ ఆయన బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకెంతమందిని అమ్మాయిలు ఇంకెంతమంది మా చెల్లెళ్ళు బలవుతారు అని చెప్పేసి మా ఆవేదన, మా కథ. అందుకే మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మరి శ్రీనివాసరెడ్డిని ఉరిదీయాలనే మా డిమాండు. రెండోది, మా బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా 4 కుటుంబాలు 50 లక్షల ఎక్స్రేష కల్పించాలి, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే మా డిమాండు. 23 రోజులు గడుస్తున్నా ఇంతకు ఎమ్మెల్యే గారు ఎలాంటి భరోసా ఇయ్యలేకపోవడం మాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇదే ఇడ మా మనిషి చనిపోతే ఇక్కడనే ఒక 100 మీటర్ల దూరంలో వాళ్ళకు కావాల్సిన ఓట్ల సీట్ల కోసమే కార్యక్రమాలు జరుపుకుంది, కానీ మరి మా చెల్లెళ్ళకు మా అమ్మలకు ఎలాంటి భరోసా ఇయ్యలేకపోవడం చాలా సిగ్గుచేటు. అదే కాకుండా మొన్న ఒక టీవీ డిబేట్లో మాకు మంత్రదండం ఇవ్వండి, నేను వాళ్ళ 4 బతికిస్తా అని అనడం ఎంత సిగ్గుచేటో. మరి వాళ్ళ అదే వాళ్ళ బిడ్డనో, వాళ్ళ మనురాలు, వాళ్ళ చెల్లెనో, ఇంకేదో వాళ్ళ తమ్ముని సంబంధించిన వాళ్ళ కుటుంబకులు చనిపోతే ఈ రకంగానే వ్యవహరిస్తూ ఉంటా, ఎక్కడో ఫారెన్ ట్రిప్కు పోతుందా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కనీసం ఈ చుట్టుపక్కల గిర్జా తాండాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, ఒక బస్సు సౌకర్యం లేదు అని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాను. నిజంగా ఆమె అభివృద్ధి చేసిందనంటే రమ్మని ఆమెకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆమెకు దమ్ముంటే ఈరోజు సాయంత్రం కల రమ్మని డిబేట్కు, నేను ఒక్కనే పాల్గొంటాను, నేను ఒక్కనే మాట్లాడతాను. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె బేషరత్గా ఆమె క్షమాపణ చెప్పి నాతో అయితలేదు, ఈ పరిపాలన నాతో అయితలేదు అని చెప్పేసి రాజీనామా చేసిపోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తాను. లేకపోతే ఖచ్చితంగా ఆమె ఇల్లు ముట్టడిస్తాను, లేకపోతే ఇదే ప్రభుత్వ మన కేసీఆర్ ఫామ్ హౌస్కు లేదంటే సెక్రటరీకి పోతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి
అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కేవలం ఇక్కడ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలే కాకుండా ఈ గ్రామస్తులందరూ కూడా వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే నిందితుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడో అతనిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు కూడా ఎన్ని రోజులైనా కానీ ఇలాగే ఈ టెంట్ కిందనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము, సంఖ్య పెరుగుతుందే తప్ప ఎప్పుడు కూడా ఈ సంఖ్య తగ్గదని చెప్తున్నారు. ఇవి ఇక్కడ డిమాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూశారు కదా, హజీపూర్లో జరిగిన 3 మైనర్ బాలికల హత్య అందరికీ యావత్ భారతదేశానికి బాధ కలిగించే విషయం. దీంతో గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నిందితుడైన శ్రీనివాసరెడ్డిని దారుణంగా శిక్షించాలి, నడి రోడ్డుపైన ఉరిశిక్ష తీయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు భారతదేశవ్యాప్తంగా ఎంతో బాధాకరమైన విషయం, అదేవిధంగా హజీపూర్లో కూడా బాధా ఛాయలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇక్కడి పరిస్థితి. ఏది ఏమైనా ఇలాంటి నిందితులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. శిక్ష పడకపోతే ఇలాంటి ఉన్మాదులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.